హే గైస్, అందరికీ నమస్కారం. నేను జయం క్లిప్ వేయడానికి రీజన్ ఏంటంటే, దానికి సంబంధించిన ఒక వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎన్నో నెలలు కోమాలో ఉండి, ఆయన హెల్త్ ఇష్యూస్, ఆయన పర్సనల్గా ఏమైందో ఎవరికి ఐడియా లేదు. బట్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఈ మన ఇండస్ట్రీలోకి వచ్చి మనందరినీ ఆయన కలంతో రంజింపజేయాలి అనేది ఆయన కోరిక. ఆయన ఎవరో కాదు, ద గ్రేట్ కులశేఖర్ గారు. చిత్రం నువ్వు నేను జయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చిత్రాలు ఆయన ఆర్పి పట్నాయక్ గారితో వర్క్ చేశారు. ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఫినాన్షియల్గా కూడా చాలా దెబ్బతిన్నారు ఆయన. సో ఆయన గురించి తెలుసుకుని నేను ఈరోజు మన దిక్సూచి ఆఫీస్కి పిలిచాను. హాయ్ గైస్, నేను ఈరోజు కులశేఖర్ గారితో ఉన్నాను. కులశేఖర్ గారు మీ అందరికీ బాగా తెలుసు. చాలా రోజుల తర్వాత నేను మా గురుగారిని కలిశాను. జయం నువ్వు నేను చిత్రం జయం మీ ఇద్దరం కలిసి పనిచేసాం. నేను గోపిచంద్ చిన్నప్పుడుగా చేశాను. అందులో ప్రతి సాంగ్ ఇప్పటికీ మనందరికి గుర్తుండిపోతుంది. అలాంటి కులశేఖర్ గారు చాలా సంవత్సరాల తర్వాత నేను ఆ గురుగారిని కలవడం నాకు ఆనందం నిజంగా ఆగట్లేదు. ఈ దిక్సూచికి కూడా గురుగారు చేత ఒక 2 లైన్స్ టీజర్లో నేను వేయడానికి రాపించుకుంటున్నాను. గురుగారు థ్యాంక్ యూ సో మచ్, గురుగారు ఇలా ఆఫీస్కి వచ్చినందుకు, కలిసినందుకు. మీ ఆరోగ్యం చాలా బాగుంది. మళ్ళీ మిమ్మల్ని పాత కులశేఖర్ గారిని చూడాలని కోరిక గురుగారు. డెఫినెట్గా యూ విల్ రాక్ అగైన్. మీరు మళ్ళీ జయం లాంటి సాంగ్స్ మళ్ళీ నెక్స్ట్ మూవీ నాకు ఇస్తారు మీరు ఖచ్చితంగా. మీ గుంతులో నుంచి నా వీరి వీరి గుమ్మడి పండు వినాలి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతల దండ కోరు వీరి పేరేమి, ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంత, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిపేదిగుడంట. అయ్యో ఈ ఆటకి అలుపే లేదుగా, లోకానికి అలకే రాదుగా, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే. మళ్ళీ జయం తర్వాత నేను గురుగారితో దిక్సూచికి చిన్న వర్క్ చెప్పిస్తున్నాను అని చేత. జయం తర్వాత దిక్సూచి, దిక్సూచి తర్వాత ఇంకొకసారి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సరైన దిక్కును సూచించేదే దిక్సూచి. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి దిక్కును చూపిస్తుంది. ఆల్ ది బెస్ట్ దిక్సూచి. ఇది ఒక సామాన్యుడి సినిమా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయస్. దాటొచ్చినావు శివ నీదని కో దిక్సూచి కాగా వసివాడు.